ఉపాధి హామీ పథకం అవినీతి పరులకు నగదు హామీ పథకంగా మారింది పనులు చేయకుండానే బిల్లులు మంజూరు చేస్తుండటంతో పథకం లక్ష్యం అవినీతి పరుల పాలవుతోంది పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు లంచం తీసుకుని ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి సత్యసాయి జిల్లా కనగానపల్లె మండలంలో ఉపాధి హామీ పథకంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు కూలీలకు అందాల్సిన సొమ్మును కాజేస్తున్నారు పనులకు రాకున్నా వారి పేర్లను మాస్టర్లలో నమోదు చేస్తున్నారు నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారు అవినీతి ఆరోపణలకు అద్దం పట్టేలా దాదులూరు గ్రామంలో బిల్లుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు అంతా ఒక చోటుకు చేరి వారానికి సరిపడా సంతకాలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది